హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లైఫ్. దిస్ ఇస్ ప్రత్యూష. ఈరోజు నేను చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది వారం రోజుల నుంచి 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ముందుగా 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూను కల్లుప్పు వేసుకొని వాటర్ అనేవి చికెన్లో నుంచి ఊరేటట్టుగా ఉడికించండి. 15 నుంచి 20 నిమిషాల పాటు పడుతుంది. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేటట్టుగా ఉడికించండి. మీరు ఏం వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. చికెన్ ఉడికిన తర్వాత వేరొక బాండి తీసుకొని అందులో 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. శనగ నూనె అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆ ఉడికించుకున్న చికెన్ని కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకండి, మనం ఆ పీసెస్ని తినలేమన్నమాట, గట్టిగా అవుతాయి. 1 మినిట్ జస్ట్ వాటర్ అనేవి పోయేటట్టుగా ఫ్రై చేసుకోండి. చూపిస్తున్న విధంగా సరిపోతుంది. ఇప్పుడు అన్నీ అలా ఫ్రై అయిన తర్వాత అందులో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ కలుపుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీరా యాడ్ చేసుకొని ఫ్రెష్ కరివేపాకు కడుక్కొని వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేటట్టుగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ చేంజ్ అవుతుంది అనగా స్టవ్ ఆఫ్ చేసేసి అది కొద్దిగా చల్లారిన తర్వాత 5 నుంచి 6 స్పూన్ల కారం వేసుకోండి. కారం ఎక్కువగా ఉంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడ, మీ కారానికి రుచికి సరిపడ ఉప్పును వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసుకున్నాను. అంతా కలిపేసుకొని ధనియా పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోండి 1 స్పూను. ఇప్పుడు అంతా దగ్గరికి కలిపేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా చల్లారిన తర్వాత 1/2 లెమన్ని పిండేసుకొని గట్టిగా మూత ఉన్న బాక్స్లోకి స్టోర్ చేసుకోండి. వారం రోజుల నుంచి 10 రోజుల పాటు ఇది నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇలాంటి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.